రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి 32,862 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. శ్రీకాంత్ రెడ్డి మళ్ళీ విజయం సాధించగలరా? శ్రీకాంత్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా టీడీపీ జనసేన ఆపగలవా? శ్రీకాంత్ రెడ్డి మళ్ళీ విజయం సాధించడానికి సంబంధించి టీడీపీ జనసేన కూటమి ఎంతవరకు ఇబ్బందులు కలిగించబోతుంది? 2019లో ఆ పార్టీలు సాధించిన ఓట్లను ఒకసారి చూద్దాం. 2019లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రమేష్ కుమార్ రెడ్డి 66,128 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి 98,990 ఓట్లు సాధించారు. జనసేన పార్టీ అభ్యర్థి హాసన్ పాషా 1,480 ఓట్లు సాధించారు. టీడీపీ జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ఒకసారి కలిపి చూస్తే కూడా 67,608 ఓట్లు మాత్రమే. సో వైసీపీకి సంబంధించిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే దాదాపు 30,000 ఓట్లు వెనుకబడి ఉన్నారు. టీడీపీ జనసేన కలిసి వచ్చిన, టీడీపీ జనసేన విడిగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది. 2019లో ఆయా పార్టీలు సాధించిన ఓట్ల ఆధారంగా మనం చేస్తున్న విశ్లేషణ ఇది. టీడీపీ జనసేన కలిసి వచ్చినా విడిగా వచ్చినా ఏ రకమైన ఇబ్బంది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయచోటి నియోజకవర్గంలో అనేది అర్థమవుతుంది. రాయచోటి గురించి వైసీపీ పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేది అర్థమవుతుంది 2019లో టీడీపీ జనసేన సాధించిన ఓట్లను బట్టి చూస్తే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేఫెస్ట్ సీట్లలో ఒకటిగా రాయచోటి నియోజకవర్గాన్ని చెప్పొచ్చు.